మహాత్మా జ్యోతిరావు పుల్లే 195వ జయంతిని సందర్భంగా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ జే వెంకట మురళి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ఒంగోలులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, ज्योतिबा फुले 194వ जयंती कार्यक्रम జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మనందరం కూడా అటువంటి గొప్ప మహనీయుల్ని గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ఆ రోజుల్లో సమాజం సందిగ్ధ స్థితిలో ఉంది. ఒకవైపు భారతీయ సనాతనంగా ఉన్నటువంటి ధర్మం, మరోవైపు బ్రిటిష్ పరిపాలన వల్ల ఆధునికతలోనే మరి ఎటువైపు సమాజం పయనించాలన్నటువంటి ఒక సందిగ్ధ స్థితిలో సామాజిక సంస్కరణ అవసరమని గుర్తించిన భారతీయ దార్శనికులలో మహనీయుడు జ్యోతిబా ఫూలే. సో ఈ సందర్భంగా మనందరం కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఈనాటి అవసరాలకు కూడా అనుగుణంగా మనం కూడా సమాజ హితం కోసం మన వంతు కృషి చేయాలని ఆయన ఏదైతే మనకు మార్గం చూపించారో ఆ మార్గాన్ని మననం చేసుకొని ఆ స్ఫూర్తిని మనం కూడా నింపుకొని మనకు చేతనంత వరకు మనం కూడా సమాజ హితానికి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఆనాటి పరిస్థితుల్లో అంటే జ్యోతిబా ఫూలే గారు నివసించిన నాటి 1840 ఆ ప్రాంతం ఆనాటి పరిస్థితుల్లో చదువు లేదు. ఒక రకంగా మూఢాచారాలు సమాజం అంతా కూడా ఒక రకమైన చీకట్లో ఉంది. అలాంటిది అసలు ఎవరికీ చదువు లేని ఆ పరిస్థితుల్లో స్త్రీలకు చదువు అనేది చాలా దూరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఆయన స్త్రీలకు చదువు చెప్పడానికి మొట్టమొదట స్కూల్ని స్థాపించి కులమత భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాల జాతులన్నీ కూడా ఒక విద్యతోనే అవి వెలుగులోకి వస్తాయని, విద్య ద్వారానే సామాజిక న్యాయం వస్తుందని, తద్వారానే రాజకీయ వాళ్ళ హక్కుల్ని కూడా సాధించుకోగలుగుతారని నమ్మి ఆ దిశగా ఆయన చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాని పిలిపించుకున్నటువంటి గొప్ప దార్శనికుడు జ్యోతిరావు ఫూలే. వారు తన బ్రతికిన జీవితకాలం అంతా కూడా సమసమాజ స్థాపనకై ఎంతగానో కృషి చేశారు. మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా విద్య ఒక్కటే దానికి మార్గం కాబట్టి ఆ రోజుల్లో మహిళలకి అసలు విద్య అనేది లేదు కాబట్టి తన భార్యకి మొదట విద్య నేర్పించి తద్వారా తన టీచర్ని చేసి అందరికీ కూడా బోధించే విధంగా మరి తన కుటుంబ సభ్యులందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేశారు అంటే వారి యొక్క పట్టుదల దీక్ష ఎంత అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజున అందరూ కూడా మనం వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళని తలుచుకోవడం మాత్రమే కాకుండా వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఎలాగైతే పోరాడి తను గెలిచి మన స్వాతంత్రం వచ్చే నాటికి మరి మహాత్మా గాంధీ గారు కూడా ఆదర్శమైనారో అలాగే ఈ రోజు కూడా మరి ఇంకా మనకు కొన్ని పల్లెటూరులో కనుక చూసినట్లయితే ఇంకా అలాంటి దురాచారాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఉత్తేజితులు కావాలి. అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకునే సమసమాజ స్థాపనకే ఇంకా పాటుపడేవారం అవుతాము. కాబట్టి అందరూ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి వారి జన్మదినాన్నో లేదంటే మరణ దినాన్నో తలుచుకోవడం ఆ రోజు మాత్రం వారిని తలుచుకోకుండా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో వారి యొక్క జీవిత యొక్క ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని వారి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మనం జీవించాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. తమ వివాహ కార్యక్రమానికి పిలిస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఈయన కూడా నేను కూడా చదువుకున్నాను కదా అన్న ధీమాతోటి ఆ బ్రాహ్మణుల వివాహానికి వెళ్తే అక్కడ ఈయన్ని అవమానించారు, మాతో పాటు సమానమైన వివాహానికి వస్తామని అక్కడ ఆలోచన అవమానంతో మొదలైన ఆలోచనే ఆయన్ని జ్యోతిబా ఫూలేని మహాత్ముని చేసింది.